హాయ్ ఫ్రెండ్స్ పల్లెపడుచు కథల పుస్తకం చదువుకుంటున్నాను కదండి అందులో నుంచి నేను మరొక కథ మీకు వినిపిస్తున్నాను పక్షపాతం కథ పేరు గత రాత్రి ఓ కిరాణా దుకాణంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారన్న అమ్ముతున్నాడన్న అభియోగంపై పోలీసులు ఆ దుకాణం యజమానిని అతని సహాయకుని స్టేషన్కు తరలించారన్న వార్త విని ఆ వార్తను తన పత్రికలో ప్రచురిద్దామని ప్రయత్నిస్తుంటే సీనియర్ పాత్రికేయుడు రవిప్రకాష్ మస్తిష్కంలో తీవ్ర సంఘర్షణ మొదలైంది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖజీవనం సాగించాలని వైద్యాన్ని విద్యను ప్రజలకు ఉచితంగానే అందిస్తోంది అయితే ప్రజల ఆరోగ్యానికి భంగకరమనే కొన్ని పొగాకు ఉత్పత్తులను నిషేధించి మరికొన్నిటిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది అలాగే మద్యం వల్ల త్రాగిన వారి ఆరోగ్యానికి భంగకరమే కాకుండా ఆ మత్తులో మనిషి చేసే అరాచకాలు ఎన్నెన్నో అయినా మద్యం అమ్మడానికి దుకాణాలకు పెద్ద పెద్ద హోటళ్లకు అనుమతులను మంజూరు చేసి పన్నుల రూపంలో కోట్ల సొమ్మును కూడబెడుతోంది ప్రభుత్వం ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించి అభం శుభం తెలియని ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడమో లేక దివ్యాంగులుగా మారి జీవితాంత యమా యాతనలను అనుభవించడమో జరుగుతోంది అలాంటప్పుడు దానికి మూల కారణమైన మద్యాన్ని నిషేధించడం పోయి మద్యం మొత్తలు వాహనాన్ని నడిపావంటూ ఫైన్ వేయడమో లేక తేలికపాటి జైలు శిక్షతో సరిపెట్టడమో జరుగుతోంది తన మనసులో సుడులు తిరుగుతున్న భావాలకు ఏదైనా పరిష్కార మార్గాలను చూపించగల సరైన వ్యక్తి తన సన్నిహిత మిత్రుడు దయాకర్ అని భావించి హుటాహుటిని పోలీస్ కంట్రోల్ రూమ్ చేరుకొని ఆయన అనుమతితో ఎదురుగా కూర్చున్నాడు సీనియర్ పాత్రికేయుడు రవిప్రకాష్ ఊరగా రారు మహాన్ మహానుభావులు అన్నారు పెద్దలు మీరు కులాసాగానే ఉన్నారు కదా వచ్చిన పని ఏమిటో సెలవిస్తే నా శాయశక్తుల ప్రయత్నించి మీ పని నెరవేరుస్తాను అంటూ ముందస్తుగా నే హామీ ఇచ్చాడు పోలీస్ బాస్ అంటే ఇన్స్పెక్టర్ జనరల్ దయాకర్ పోలీస్ బాస్ అంటే ఇన్స్పెక్టర్ దయాకర్ తన మనసులో సుడులు తిరుగుతున్న భావాలను ఇన్స్పెక్టర్ జనరల్ దయాకర్ దృష్టికి తీసుకుని వచ్చాడు సీనియర్ పాత్రికేయుడు రవిప్రకాష్ దానికి స్పందించిన పోలీస్ బాస్ మన దేశ ప్రజలంతా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా జీవించాలని అందుకు అనుగుణంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎన్నో శాసనాలను మార్గదర్శకాలను రూపొందించింది మన ప్రభుత్వం అటువంటి చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత మాకు అప్పగించింది ప్రభుత్వం కాదంటారా అంటూ తనకెదురుగా కూర్చున్న రవి రవిప్రకాష్ను ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ జనరల్ దయాకర్ మీరన్న మాటలు అక్షర సత్యాలే కానీ అంటూ నరిసిగాడు సీనియర్ పాత్రికేయుడు రవిప్రకాష్ కానీ అంటున్నారు మీకు మన చట్టాలపైనే అనుమానం ఉందా లేక వాటిని మేము సరిగ్గా అమలు చేయడం లేదన్న అనుమానమా ఏదైనా మీరు ముక్కుసూటిగా చెబితేనే కదా నాకు అర్థమై మీ అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించగలను కాబట్టి నిర్భయంగా మీ అనుమానాలను బయటపెట్టండి ఇది మన ఇద్దరి మధ్య జరిగే చర్చనే కానీ ప్రజా బాహుళ్యానికి విశదీకరించడానికి కాదు ఏమంటారు అంటూ నిష్కర్షగా అన్నాడు ఇన్స్పెక్టర్ జనరల్ దయాకర్ అలాగే అలాగే నాకు చట్టాలపైన వాటిని నిర్భయంగా నిష్కలంకలంగా నిష్పక్షపాతంగా అమలు చేసే పోలీస్ యంత్రాంగం పైన అపారమైన విశ్వాసము గౌరవము ఉన్నాయి కానీ ఈ చట్టాలలోనే ఏవో వివక్షతలు లోపాలు ఉన్నట్లు అనిపిస్తుంది కాదంటారా అంటూ సమస్యను పోలీస్ కోర్టులోకి నెట్టాడు రవిప్రకాష్ చట్టాలలోనే లోటుపాట్లను చర్చించడం వాటిని సరిదిద్దడం మా పోలీస్ శాఖ పని కాదు కదా అయినా మీరేవైనా లోటుపాట్లను సూచిస్తే అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాను అంతకంటే నా పరిధిలో నేనేమి చేయలేనని ముందుగానే మీకు చెప్తున్నాను ఎందుకంటే అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠూరం మేలన్నారు పెద్దలు మీకు నాతో చర్చించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందనుకుంటే మీ అనుమానాలన్నీ నిస్సందేహంగా బయట పెట్టవచ్చు లేదంటే వచ్చిన దారినే మీరు వెళ్ళవచ్చు అంటూ మొహమాట లేకుండా అన్నాడు ఇన్స్పెక్టర్ జనరల్ దయాకర్ ముందుగా నేను చెప్పబోయేది మన చట్టాలలోని వివక్షత గురించి మీరు అన్నట్లు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖజీవనం సాగించాలని వైద్యాన్ని విద్యను ప్రజలకు ఉచితంగానే అందిస్తుంది అనడానికి ఎలాంటి సందేహమూ అక్కర్లేదు అయితే ప్రజల ఆరోగ్యానికి భంగకరమని కొన్ని పొగాకు ఉత్పత్తులు నిషేధించి మరికొన్నిటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఉదాహరణకు సిగరెట్ తాగే వారికి కాకుండా పక్కనున్న వారి ఆరోగ్యానికి కూడా భంగం కలిగిస్తుందని వైద్య నిపుణులు నొక్కి నొక్కి ఒక్కాణిస్తున్నా ప్రభుత్వం ఈ చుట్ట బీడి సిగరెట్ వంటి ధూమపాన సాధనాలను నిషేధించడానికి వెనుకడుతుంది మరోప్రక్క గుట్క వల్ల మందు కుక్క వంటి మత్తు పదార్థాలు సేవించిన వారికే తప్ప ప్రక్కవాడికి హానికరం కాదు అయినా వాటిపైన నిషేధం విధించి అవి సేవించినా ఎక్కడైనా నమ్మినా కఠిన శిక్షలను విధించింది అంతేకాకుండా మద్యం వల్ల కూడా త్రాగిన వారి ఆరోగ్యానికి పన్నుల రూపం కోట్ల సొమ్మును కూడబెడుతోంది ప్రభుత్వం ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించి అభం శుభం తెలియని ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడము లేక దివ్యాంగులుగా మారి జీవితాంతో యమాయ యాత్రలను అనుభవించడం జరుగుతుంది అలాంటప్పుడు దానికి మూలకారణమైన మద్యాన్ని నిషేధించడం పోయి మద్యమత్తులు వాహనాన్ని నడిపేవంటూ ఫైన్ వేయడమో లేక తేలికపాటి జైలు శిక్షతో సరిపెట్టడమో జరుగుతుంది ఏదైనా సమస్యను కూకటి వేళ్లతో పికిలించాలి కానీ పైనున్న కొమ్మలు వంచినంత మాత్రాన సమస్య శాశ్వతంగా మా మసిపోదు కదా అంటూ తన మనసులో ఎన్నేళ్లుగానో సుడులు తిరుగుతున్న భావాలను పోలీస్ బాబు దృష్టికి తీసుకుని వచ్చాడు రవిప్రకాష్ అంతేనా ఇంకా ఏమైనా చట్టాల్లో నీ వివక్షతలు మీ దృష్టిలో ఉన్నాయా మరి ఈ వివక్షతకు ఏమిటో వాటిని నిర్మూలించడానికి అటు ప్రభుత్వం అయినా ఇటు ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించగలరా అంటూ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ జనరల్ దయాకర్ నేను అక్కడికే వస్తున్నా ఈ మధ్య సహజీవనం నేరం కాదని అది వ్యక్తిగత స్వేచ్ఛలోని అంతర్భాగం మన అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వడంతో మన హిందూ మత తర మత తరతరాల ఆచారమైన ఏకపత్నిత్వం పాతి వ్రత్యానికి అర్థం లేకుండా పోయింది దీనివల్ల ప్రతి చిన్న కారణానికి భార్యాభర్తలు విడిపోయి మరొకటితో ఉండటమో లేక మోసపోవటమో జరుగుతోంది ఇన్నేళ్లుగా కోర్టులో విడాకులు మంజూరు కాక ఎంతో కాలం యవన జీవితం అంతా అడవిగాచిన వెన్నెలలా గడిపిన యువతకు ఈ తీర్పు వల్ల తన ప్రయోజనం తన ప్రమేయం లేకుండా గడిపి ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితానికి తెరపడింది కానీ దీనివలన విశృంఖల శృంగారకేళిలో యువత తేలియాడటం వలన సుఖరగాలు విస్తృతంగా సోకి యువత భవిత గాఢాంధకార బంధురమై యువతలో శ్రామిక శక్తి నశించే అవకాశం ఎండుగా ఉంది కాదంటారా అంటూ తన మనసులోని భావాలను నిర్దిష్టంగా చెప్పాడు రవిప్రకాష్ మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను కానీ ఈ విషమ సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించి ప్రభుత్వానికి సూచించడం పాత్రికేలుగా మీ విధి ఆ తర్వాత దానిపైన ప్రభుత్వం తగు చర్యలను తీసుకుంటుందని ఆశిద్దాం అంటూ ముక్త ఇన్స్పెక్టర్ జనరల్ దయాకర్ ఎందరో రాజకీయవేత్తలు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్షించి సూచించవలసిన విషయాలపైన ఓ పత్రికా విలేకరిని నేను సూచించ సూచనలు ఇవ్వడం వారి విజ్ఞతను కించపరచడమే అవుతుంది కాకపోతే ఈ వివక్షతను దాని పరిణామాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం పాత్రికేయునుగా నా బాధ్యత నా కర్తవ్యాన్ని నిర్భయంగా నిజాయితీగా నెరవేరుస్తాను రేపే దీనిపైన ఓ సమగ్ర వ్యాసం రాసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి మీకు అందజేస్తాను ఆ పైన భగవంతుడి దయాన్ని చర్చకు ముగింపు వాక్యం పలికి తన పత్రికా కార్యాలయానికి వడివడిగా వెళ్ళాడు సీనియర్ పాత్రికేయుడు రవిప్రకాష్ తదుపరి కర్తవ్య నిర్వహణ కోసం ఇది ఫ్రెండ్స్ కదా బాగుంది కదా పక్షపాతం కథ పేరు దీన్ని రాసిన వారు బాల ఎం బాల గంగాధరయ్య ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని కథలతో మీకు అల్లరిస్తాను మిమ్మల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్